విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం కారణంగా దగ్ధమైన బోట్లను మంత్రి సీదిరి అప్పల రాజు పరిశీలించారు. బాధిత మత్స్యకారులను పరామర్శించారు ఆయన. ఈ కారణానికి ఘటనకి కారణమైనటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి పోలీసులు మీకు సమయానికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అన్నటువంటిది అయితే తెలియజేస్తారు. మత్స్యకారులకు సంబంధించి 39 బోట్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. మరొక 9 బోట్లు పార్షియల్గా డ్యామేజ్ అవ్వడం జరిగింది. అంటే ఈ రెస్క్యూ ఆపరేషన్ రెస్క్యూకి సంబంధించి వాట్ ఈస్ ద బెస్ట్ మోడ్ ఆఫ్ రెస్క్యూ అన్నటువంటిది ఈ ప్రభుత్వం చేయించింది. మత్స్యకారులందరూ కూడా ఉదయం నుంచి ఆందోళన బాట పట్టినారు. ఆందోళన బాట పట్టడానికి గల కారణాలు కూడా చాలా స్పష్టమిది. ఎందుకు ఆందోళన బాట పట్టారు అన్నటువంటిది మీరు ఒకసారి పరిశీలిస్తే, ఇదే హార్బర్లో గతంలో 2 సందర్భాల్లో బోట్లు డ్యామేజ్ అయినాయి. ఒకటి హుదూదు తుఫాన్ వచ్చింది. హుదూదు తుఫాన్ వచ్చినప్పుడు 10 సంఖ్యలో 100 సంఖ్యలో ఇక్కడ బోట్లు డ్యామేజ్ జరిగినాయి. మరి అలాగే ఆ తర్వాత తిత్లీ అన్నటువంటి మరొక తుఫాన్ వచ్చింది. ఆ సమయంలో కూడా కొన్ని బోట్లు డ్యామేజ్ అవ్వడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మత్స్యకారులందరికీ కూడా ఒక హామీ ఇచ్చింది,